మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీరు ఇన్సెట్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. కానీ దానికి ముందు ఇంతకుముందు క్లాస్ని రివైజ్ చేసుకుందాము. మనము మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మాన్యువల్ బ్రేక్ ఆప్షన్తో మీరు మీ షీట్ని మీ అవసరాన్ని బట్టి రోస్ మరియు కాలమ్స్గా బ్రేక్ చేయవచ్చు. మనము సెల్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? సెల్స్ ఆప్షన్తో మీరు స్ప్రెడ్షీట్లో సెల్స్ని ఇన్సెర్ట్ చేయవచ్చు. అంటే మీరు కొత్త సెల్స్ని తీసుకురావచ్చు. మనము షీట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? షీట్ ఆప్షన్తో మీరు అనేక షీట్స్ని ఇన్సెర్ట్ చేయవచ్చు. మనము షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్తో సేవ్ అయిన ఫైల్ నుంచి ఏ షీట్ని అయినా ఇన్సెర్ట్ చేయవచ్చు. మనము చార్ట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? చార్ట్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ షీట్ డేటాని గ్రాఫ్లో చూడవచ్చు. మీ కంప్యూటర్ను స్విచ్ ఆన్ చేసి మీ క్యాల్క్ ఫైల్ను ఓపెన్ చేయండి. మీరు క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేశారా లేదా? ఇప్పుడు ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో తెలుసుకుందాం. మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. దాని తరువాత మీరు ఫార్మాట్ మెనూ యొక్క డిఫాల్ట్ ఫార్మెటింగ్ సెల్స్, రోస్, కాలమ్స్, షీట్, మెర్జ్ సెల్, పేజ్, ప్రింట్ ఆర్క్, క్యారెక్టర్, పారాగ్రాఫ్, చేంజ్ కేస్, ఆటో ఫార్మాట్ మరియు కండిషనల్ ఫార్మాటింగ్ యాప్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. దాని తరువాత మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న ఇఫ్, అండ్, ఆర్, కౌంట్ మరియు కౌంట్ బ్లాంక్ లాంటి కొన్ని ఫార్ములాస్ని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక కొత్త టేబుల్ని తయారు చేయండి లేక సేవ్ అయిన ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫార్మాట్ మెనూ యొక్క సెల్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము సెల్స్ ఆప్షన్ యొక్క నెంబర్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సెల్స్ ఆప్షన్ యొక్క నెంబర్స్ ఆప్షన్తో మీరు సెల్ ఫార్మాట్ని పెంచవచ్చు. ఈ వీడియో సహాయంతో సెల్స్ ఆప్షన్ యొక్క నెంబర్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఒక సెల్ పైన క్లిక్ చేయాలి. తరువాత పైన ఉన్న ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫార్మాట్ సెల్స్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో పర్సంటేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లో ఉన్న వాల్యూని 100తో హెచ్చించి దాని పక్కన పర్సంటేజ్ సింబల్తో మన సెల్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూలోని సెల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఫార్మాట్ సెల్స్ బాక్స్
ఓపెన్ అవుతుంది. ఇందులో కరెన్సీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే దాని పక్కన ఉన్న బాక్స్ లో అన్ని కంట్రీస్ పేర్లు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం యూరోస్ ని సెలెక్ట్ చేసుకుందాం. తరువాత ఓకే బటన్ ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన సెల్ లోపల ఉన్న వాల్యూకు ముందు యూరో సింబల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫార్మాట్ ఆప్షన్ లోని సెల్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్మాట్ సెల్స్ బాక్స్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని పక్కన ఉన్న బాక్స్ లో కొన్ని ఫార్మాట్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్ లో డేట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సెల్స్ ఆప్షన్ లోని టైమ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల టైం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని సెల్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్మాట్ సెల్స్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులోని బోర్డర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో మనకు కావలసిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకుని మనకు కావలసిన పొజిషన్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ చుట్టూ ఒక బోర్డర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని సెల్స్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు కొన్ని కలర్స్ కనపడతాయి. ఇందులో మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవటం గమనించవచ్చు. తరువాత మనము ఫార్మాట్ మెనూ యొక్క రో ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. ఫార్మాట్ మెనూ యొక్క రో ఆప్షన్ సహాయంతో మీరు ఏ రోని అయినా హైడ్ చేయవచ్చు లేక దానిని చూపించవచ్చు. మీరు ఆ రో సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో రో ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో A2 సెల్ పైన క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని రో ఆప్షన్ లోని హైట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో హైట్ అనే ఆప్షన్ పక్కన అప్ యారో కీని ప్రెస్ చేసి మనకు కావలసిన హైట్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రో యొక్క హైట్ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు మనం A3 సెల్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని రో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని ఆప్టిమల్ రో హైట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత యాడ్ అనే ఆప్షన్ దగ్గర అప్ యారో కీని ప్రెస్ చేసి మనకు కావలసిన హైట్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రో యొక్క హైట్ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో
ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని రో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోని ఆప్టిమల్ రో హైట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి తరువాత డిఫాల్ట్ వాల్యూ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క ఇంతకు ముందు సైజ్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు A2 సెల్ పైన క్లిక్ చేసి తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ లోని రో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న హైట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న డిఫాల్ట్ ఫార్మాటింగ్ వాల్యూ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని పక్కన ఉన్న ఓకే బటన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న A2 సెల్ ఇంతకు ముందు ఉన్న సైజ్ లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని రో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల హైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన సెల్ యొక్క రో మొత్తం హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రో ఆప్షన్లోని షో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు హైడ్ చేసిన రో తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మనము ఫార్మాట్ మెనూ యొక్క కాలమ్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాం. ఫార్మాట్ మెనూ యొక్క కాలమ్ ఆప్షన్తో మీరు ఏ కాలమ్ యొక్క సైజ్ని అయినా పెంచవచ్చు లేక తగ్గించవచ్చు మరియు ఏ కాలమ్ని అయినా చూపించవచ్చు లేక హైడ్ చేయవచ్చు. వీడియో సహాయంతో ఫార్మాట్ మెనూ యొక్క కాలమ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో మనము చూస్తాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో A2 సెల్ పైన క్లిక్ చేసి తరువాత పైన ఉన్న ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న అప్ యారో లేక డౌన్ యారో సహాయంతో మనకు కావలసిన విడ్త్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క విడ్త్ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే కాలమ్ విడ్త్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫాల్ట్ వాల్యూ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ ఉన్న రో మొత్తం ఇంతకు ముందు ఉన్న సైజులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఆప్టిమల్ కాలమ్ విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం
మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క సైజ్ తగ్గిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్లోని కాలమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఆప్టిమల్ విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ బాక్స్ లోపల మనం మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్లోని కాలమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఆప్టిమల్ విడ్త్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల డిఫాల్ట్ వాల్యూ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క ఒరిజినల్ సైజులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ అనే ఆప్షన్లోని హైడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లిక్ చేసి ఉంచిన సెల్స్ యొక్క కాలమ్ మొత్తం హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాలమ్ అనే ఆప్షన్లోని షో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం హైడ్ చేసిన కాలమ్ తిరిగి రావటం గమనించవచ్చు. ఫార్మాట్ మెనూ యొక్క తరువాత ఆప్షన్ షీట్. ఫార్మాట్ మెనూ యొక్క షీట్ ఆప్షన్తో మీరు షీట్ని హైడ్ చేయవచ్చు లేక చూపించవచ్చు, మరియు మీరు మీ షీట్ పేరుని మార్చవచ్చు. షీట్ ఆప్షన్ ఉపయోగించటం గురించి నేర్చుకోవటానికి మనము ఈ వీడియో చూస్తాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని షీట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న రీనేమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని కింద మనం ఈ షీట్కు పెడదామనుకుంటున్న పేరును టైప్ చేయాలి. తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం పనిచేస్తున్న షీట్ యొక్క పేరు మనం టైప్ చేసిన పేరులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూలోని షీట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని హైడ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మన షీట్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ హైడ్ అయిన షీటును తిరిగి పొందటం కోసం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని షీట్ ఆప్షన్లోని షో ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల హిడెన్ షీట్స్ అనే ఆప్షన్లో మనం ఇంతకుముందు హైడ్ చేసిన షీట్ యొక్క పేరు ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ షీట్ తిరిగి కనపడుతుంది.
ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని షీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ట్యాబ్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ మన షీట్ పేరుకు కింద రావటం గమనించవచ్చు. ఇప్పుడు మెర్జ్ సెల్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము మెర్జ్ సెల్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మెర్జ్ సెల్ ఆప్షన్ తో మీరు ఒక సెల్లో ఒకటి కంటే ఎక్కువ సెల్స్ ని మెర్జ్ చేయవచ్చు. మెర్జ్ సెల్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిన విధంగా రెండు సెల్స్లో టైప్ చేయాలి. తరువాత ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మెర్జ్ సెల్ అనే ఆప్షన్ అన్హైలైట్ అవటం గుర్తించవచ్చు. ఎందుకంటే మనం షీట్లో ఏ సెల్స్ను సెలెక్ట్ చేసుకోలేదు కనుక. ఇప్పుడు మనం టైప్ చేసిన రెండు సెల్స్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిన బాక్స్లోని మెర్జ్ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎస్, నో, క్యాన్సిల్ అని మూడు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఎస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన రెండు సెల్స్ ఒకే సెల్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పక్కన సెల్లో ఇంకొక లెటర్ను టైప్ చేసి ఫార్మాట్ మెనూలోని మెర్జ్ సెల్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని నో ఆప్షన్ను క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం మన షీట్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఇంకొక సెల్ లోపల ఉన్న డేటా కనపడకుండా పోవటం గుర్తించవచ్చు. అదేవిధంగా మన సెల్ కూడా పెద్దది అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మెర్జ్ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇందాక హైడ్ అయిన సెల్ మళ్ళీ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఈ రెండు సెల్స్ను సెలెక్ట్ చేసి ఫార్మాట్ మెనూలోని మెర్జ్ సెల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎస్ అనే బటన్ను ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనం మన షీట్లో మనం సెలెక్ట్ చేసుకున్న రెండు సెల్స్లో ఉన్న టెక్స్ట్ మొత్తం ఒకే సెల్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ పేజ్. పేజ్ ఆప్షన్తో మీరు మీ డాక్యుమెంట్లో పేజ్ టైప్, బోర్డర్, హెడర్ మరియు ఫుటర్ లాంటి అనేక ఆప్షన్స్ని ఉపయోగించవచ్చు. ఈ ఆప్షన్స్ గురించి మీరు మరింత నేర్చుకుంటారు. ఈ వీడియో సహాయంతో ఈ ఆప్షన్స్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుంటారు. ఇప్పుడు మనం పేజ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల మనం చాలా ఆప్షన్స్ను చూడవచ్చు. ఇప్పుడు మనం పేజ్ ఆప్షన్ గురించి చూద్దాం. మనం పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత దాని లోపల ఉన్న ఫార్మాట్ ఆప్షన్లో ఫార్మాట్ ఆప్షన్ పక్కన ఉన్న స్క్రోల్ డౌన్ బటన్ను
క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు కనపడతాయి. ఇందులో మనం మనకు కావలసిన A6ను సెలెక్ట్ చేసుకుంటే పక్కన ఉన్న ప్రివ్యూలో మన పేజ్ యొక్క ఫార్మాట్ మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఓకే బటన్ను క్లిక్ చేస్తే ఈ బాక్స్ వెళ్ళిపోతుంది. కానీ మనం మన పేజ్లో చూస్తే కొన్ని నల్ల గీతలు రావటం గమనించవచ్చు. ఇవి మనం సెలెక్ట్ చేసిన పేజ్ యొక్క ఫార్మాట్ అని అర్థం. ఇప్పుడు మనం ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రివ్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం మన పేజ్ ప్రివ్యూను చూడవచ్చు. ఇందులో మనం మన షీట్లోని ఒక బ్లాక్ బాక్స్ లోపల ఉన్న డేటాను మాత్రమే చూడగలం. మన టేబుల్ మొత్తాన్ని చూడలేము. ఇప్పుడు మనం క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యాల్క్ యొక్క వ్యూ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పేజ్ అనే ఆప్షన్లోని ఫార్మాట్ ఆప్షన్ పక్కన ఉన్న ఇందులో డిఎల్ ఎన్వలప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేస్తే మళ్ళీ మన క్యాల్క్ ఫైల్లో నల్ల గీతలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు మనం సెలెక్ట్ చేసుకున్న పేజ్ ఫార్మాట్లో మన టేబుల్ కనపడటం గుర్తించవచ్చు. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూను క్లిక్ చేసి తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూలోని పేజ్ ఆప్షన్ను క్లిక్ చేసి పేజ్ స్టైల్ యొక్క బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పేజ్ ఆప్షన్లో ఫార్మాట్ ఆప్షన్ కింద ఉన్న విడ్త్ ఆప్షన్లో మనం మనకు కావలసిన సైజును అప్ యారో సహాయంతో టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న హైట్ ఆప్షన్లోని మనకు కావలసిన సైజును అప్ యారోతో లేక డౌన్ యారోతో సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు పేజ్ ప్రివ్యూ కనపడుతుంది. ఇందులో మళ్ళీ మన టేబుల్ పూర్తిగా కనపడదు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్ లోపల మాత్రమే మన పేజ్ కనపడుతుంది. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూను క్లిక్ చేసి మళ్ళీ ఫార్మాట్ మెనూలోని పేజ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ యొక్క బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ల్యాండ్స్కేప్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని షీట్ లోపల మళ్ళీ నల్లటి గీతలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు పేజ్ ప్రివ్యూ వస్తుంది. ఇందులో మన టేబుల్ పూర్తిగా కనపడటం గుర్తించవచ్చు, ఎందుకంటే మనం మన పేజ్ ఫార్మాట్ని ల్యాండ్స్కేప్లో మార్చాం గనుక. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఇందులో మనం ప్రొట్రాక్ట్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే నల్లటి గీతలు మళ్ళీ మన షీట్లోనికి రావటం గుర్తించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ పేజ్ ప్రివ్యూ రావటం గుర్తించవచ్చు. ఇందులో మన పేజ్ నిలువుగా కనపడుతుంది, దానివల్ల మన టేబుల్ పూర్తిగా కనపడదు. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి తరువాత ఫార్మెట్ ఆప్షన్లోని పేజ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మార్జిన్స్ అనే ఆప్షన్లోని లెఫ్ట్ ఆప్షన్లో మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ను క్లిక్ చేస్తే మన పేజ్లో ఎటువంటి మార్పులను మనం చూడలేము. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ ప్రివ్యూ రావటం గమనించవచ్చు. ఇందులో మన టేబుల్కు లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఖాళీ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ మెనూలోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్లోని మార్జిన్స్ అనే ఆప్షన్లో రైట్ ఆప్షన్ దగ్గర మనకు కావలసిన వాల్యూను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే పేజ్ లోపల రైట్ మార్జిన్ కూడా పెరుగుతుంది. ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో మన టేబుల్కు రైట్ మరియు లెఫ్ట్ సైడ్ ఖాళీ రావటం గమనించవచ్చు. మళ్ళీ ఫార్మాట్ మెనూలోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన మార్జిన్స్ను మరియు మనకు కావలసిన పేజ్ ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం E2 సెల్ లోపల క్లిక్ చేసి ఫార్మాట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం బోర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం మన పేజ్కు బోర్డర్ని సెలెక్ట్ చేసుకోవటం కోసం లైన్ అరేంజ్మెంట్లోని డిఫాల్ట్ ఆప్షన్లో మనకు కావలసిన బోర్డర్ను క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసిన బోర్డర్ యొక్క ప్రివ్యూ ఆప్షన్కు కింద వస్తుంది. ఇప్పుడు మనం లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ఆప్షన్లో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత షాడో స్టైల్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత షాడో డిస్టెన్స్ దగ్గర మనకు కావలసిన డిస్టెన్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ప్రివ్యూను క్లిక్ చేస్తే పేజ్ ప్రివ్యూ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం మన టేబుల్ చుట్టూ బోర్డర్ రావటం
గమనించవచ్చు. క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఫార్మాట్ మెనూలోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో మనకు కొన్ని కలర్స్ కనపడతాయి. మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ ప్రివ్యూ రావటం గమనించవచ్చు. ఇందులో మన టేబుల్కు బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ ఉండటం గమనించవచ్చు. తరువాత మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం హెడర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హెడర్ అనే ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో మనం ఎడిట్ అనే బటన్ను గుర్తించి ఎడిట్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల లెఫ్ట్ ఏరియా, సెంటర్ ఏరియా, రైట్ ఏరియా అని మనం 3 బాక్సులను చూడవచ్చు. ఈ బాక్సుల్లో మనం మనకు హెడర్లో కావలసిన పేర్లను టైప్ చేసి తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం హెడర్ పేజ్లోని ఓకే బటన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బాక్స్ కూడా క్లోజ్ అవుతుంది. మనం మన హెడర్ను చూడటం కోసం ఫైల్ మెనూలోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పేజ్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో మన టేబుల్కు పైన మన పేజ్లో హెడర్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు క్లోజ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫుటర్ను సెలెక్ట్ చేసుకుని ఇంతకుముందు చేసిన విధంగా ఎడిట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ 3 బాక్సుల ఉన్న ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫుటర్ పేజ్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా లెఫ్ట్, సెంటర్, రైట్ అని 3 బాక్సులను చూడవచ్చు. మనం లెఫ్ట్ ఏరియాలో డేట్ను టైప్ చేసి సెంటర్ ఏరియాలో పేజ్ 1 అని, రైట్ ఏరియాలో టైమ్ అని టైప్ చేసి తరువాత కింద ఉన్న ఫుటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ మనం సైడ్ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు పేజ్ స్టైల్ ప్రివ్యూ బాక్స్లో ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ కూడా క్లోజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పేజ్ ప్రివ్యూ రావటం గమనించవచ్చు. ఇందులో మనం
హెడర్ తో పాటు మనం టైప్ చేసిన టెక్స్ట్ ఫుటర్ లో కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనము ప్రింట్ రేంజెస్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాం. ప్రింట్ రేంజ్ ఆప్షన్తో మీరు మీ సెలెక్ట్ అయిన డేటాకి ఒక రేంజ్ని డిఫైన్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు మీ షీట్ని ప్రింట్ చేస్తే అది మీరు డిఫైన్ చేసిన రేంజ్ వరకు ప్రింట్ అవుతుంది. వీడియో సహాయంతో ప్రింట్ రేంజ్ ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రింట్ రేంజెస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో డిఫైన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో మనం డిఫైన్ చేద్దామనుకుంటున్న ఏరియాను సెల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన టేబుల్లోని రెండు కాలమ్స్ను సెలెక్ట్ చేసుకుందాం. తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రింట్ రేంజెస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రెండు కాలమ్స్ తరువాత రెండు గీతలు రావటం గుర్తించవచ్చు. అంటే మనం ప్రింట్ రేంజ్ అనేది మనం సెలెక్ట్ చేసిన రెండు కాలమ్స్కు మాత్రమే ఇచ్చామని అర్థం. ఇప్పుడు మళ్ళీ మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్లోని ప్రింట్ రేంజెస్ ఆప్షన్లోని యాడ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మనకు కావలసిన సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ ఆప్షన్లోని ప్రింట్ రేంజెస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని డిఫైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్కు తరువాత నల్ల గీతలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ మెనూ మీద క్లిక్ చేసి ప్రింట్ రేంజెస్లోని ఎడిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ ప్రింట్ రేంజెస్ అనే ఆప్షన్ ఉన్న ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ప్రింట్ రేంజెస్, రోస్ టు రిపీట్, కాలమ్స్ టు రిపీట్ అని మూడు ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన రోస్, మనకు కావలసిన సెల్స్ను సెలెక్ట్ చేసుకొని ప్రింట్ రేంజెస్ను అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఆప్షన్ కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్తో మీరు కండిషన్స్ని అప్లై చేయగలరు మరియు ఫార్మాట్ని చేయగలరు. వీడియో చూసి కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మన టేబుల్ను సెలెక్ట్ చేయలేదు కనుక మనం ఎటువంటి కండిషన్ను అప్లై చేయలేము. ఇప్పుడు క్లోజ్ చేసి
తరువాత మన టేబుల్ను సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన టేబుల్లో కొన్ని రోస్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మెట్ మెనూలోని కండిషనల్ ఫార్మెటింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు కండిషనల్ ఫార్మెటింగ్ యొక్క బాక్స్ ఓపెన్ అవుతుంది. కండిషన్ 1 అనే ఆప్షన్లో క్లిక్ చేసి మనం 150 అని టైప్ చేయాలి. తరువాత సెల్ స్టైల్ అనే ఆప్షన్లో డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో రిజల్ట్ 2 అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత న్యూ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెల్ స్టైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫాంట్ ఎఫెక్ట్స్ను సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ కలర్ మరియు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఇందులో ఫాంట్ కలర్ ఆప్షన్లో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బోర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం లైన్ అరేంజ్మెంట్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ఆప్షన్లో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రో లోపల ఉన్న 158 అనే D2 బాక్స్లో మాత్రమే కలర్ చేంజ్ అవటం గమనించవచ్చు. ఎందుకంటే మనం 150 టైప్ చేశాం కనుక 150 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ మాత్రమే కలర్ చేంజ్ అయిందని అర్థం. ఇప్పుడు మనం 3వ రోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్మెటింగ్ ఆప్షన్లోని కండిషనల్ ఫార్మెటింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కండిషనల్ ఫార్మెటింగ్ యొక్క బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కండిషన్ 1 లోపల 90 అని టైప్ చేసి తరువాత న్యూ స్టైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫాంట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లో ఫాంట్ కలర్ దగ్గర బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ ఆప్షన్లో మనం బోల్డ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత సైజ్ ఆప్షన్లో మనకు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే కండిషనల్ ఫార్మెటింగ్ బాక్స్ కూడా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న రోలోని 70 అనే వాల్యూ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ సైజులోనికి మారటం గమనించవచ్చు. ఎందుకంటే మనం లెస్ దాన్ను సెలెక్ట్ చేసుకున్నాం కనుక. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్లాస్లోని ఫార్ములాస్ని రివైజ్ చేసుకుంటారు. మొదట మీ అందరూ పాస్ మరియు ఫెయిల్కి కండిషన్ని అప్లై చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం రిజల్ట్ అనే కాలంలోని E2 సెల్ లోపల క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు సింబల్ను టైప్ చేసి తరువాత ఐఎఫ్ ఇఫ్ అని టైప్ చేసి తరువాత షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి 9 అనే నెంబర్ను క్లిక్ చేస్తే మనకు ఓపెన్ బ్రాకెట్ టైప్ అవటం గమనించవచ్చు. తరువాత మనం టోటల్ అనే కాలంలోని D2 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత గ్రేటర్ దాన్ సింబల్ను ఇచ్చి మనం 160 అని టైప్ చేసి సెమీ కోలన్ ఇచ్చి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల సెలెక్ట్ అని టైప్ చేసి తరువాత
సెమీకోలన్ ను టైప్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లో రిజెక్ట్ అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన సెల్ లోపల రిజెక్ట్ అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఇఫ్ ఫార్ములాని ఉపయోగించి ఒక వాల్యూను ఇంకొక వాల్యూతో కంపేర్ చేశామని అర్థం. మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ కన్నా మనం ఇచ్చిన వాల్యూ ఎక్కువగా ఉండటం వల్ల రిజెక్ట్ అని మనకు ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్లో కూడా రిజెక్ట్ రిజెక్ట్ అని, తరువాత లాస్ట్ సెల్లో మాత్రం సెలెక్ట్ అని రావటం గమనించవచ్చు. తరువాత రెండవ కాలంలో అండ్ ఫార్ములాని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు D1 సెల్ లోపల అండ్ అని టైప్ చేసి తరువాత D2 సెల్ లోపల =AND అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత B2 సెల్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ =ను టైప్ చేసి తరువాత డబల్ ఇన్వర్టెడ్ కామాస్ లో Y అనే లెటర్ ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి తరువాత C2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత =ను టైప్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ లో Y అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే మనం అండ్ ఫార్ములాలో సెలెక్ట్ చేసుకున్న రెండు వాల్యూస్ లో ఒకటి N అని ఉంది కనుక. మనం రెండు కండిషన్స్ లో Y అని ఉంటే ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లో ట్రూ అని వస్తుంది. ఇప్పుడు మనం దీని కింద ఉన్న సెల్ లో మళ్ళీ =AND అని ఓపెన్ బ్రాకెట్ కూడా టైప్ చేసి తరువాత B3 సెల్ ను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు =అని టైప్ చేసి Y అనే లెటర్ ను ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంచి తరువాత సెమీకోలన్ టైప్ చేసి C3 సెల్ ను టైప్ చేసి =Y అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ట్రూ అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న రెండు సెల్స్ మనం కంపేర్ చేసిన వాల్యూతో సరిపోయినవని అర్థం. ఇప్పుడు R ఫార్ములాని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి మరింత నేర్చుకోండి. ఇప్పుడు E1 సెల్లో R అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్లో =R మరియు ఓపెన్ బ్రాకెట్ ను కూడా టైప్ చేయాలి. తరువాత B2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని =Y అని టైప్ చేసి తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి C2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని =Y అని ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంచి బ్రాకెట్ ను
క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ట్రూ అని వస్తుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసే రెండు సెల్స్ లోపల ఒక సెల్ లోపల కంపారిజన్ సరిపోయినా ట్రూ అని వస్తుంది. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ సహాయంతో ఒక సెల్ డ్రాగ్ డ్రౌన్ చేస్తే అందులో కూడా ట్రూ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం E4 సెల్ లోపల =R అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత B4 సెల్ను సెలెక్ట్ చేసి =, అని టైప్ చేసిన తరువాత Yను ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచి తరువాత సెమీకోలన్ను టైప్ చేసి C4 సెల్ను సెలెక్ట్ చేసి =ను టైప్ చేసి Y అని ఇన్వర్టెడ్ కామాస్లో టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు ఫాల్స్ అనే రిజల్ట్ రావటం గమనించవచ్చు. మనం కంపేర్ చేసిన రెండు సెల్స్లో Y అనే టెక్స్ట్ లేనందున మనకు ఫాల్స్ అని వచ్చిందని అర్థం. ఈ సెల్ పైన క్లిక్ చేసి డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే తరువాత సెల్లో ట్రూ అని వస్తుంది. తరువాత కౌంట్ మరియు కౌంట్ బ్లాంక్ ఫార్ములాని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వీడియో సహాయంతో నేర్చుకోండి. ఇప్పుడు మనం F1 సెల్ లోపల కౌంట్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్లో =count మరియు ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీను ప్రెస్ చేస్తే రిజల్ట్లో 12 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం G1 సెల్ లోపల కౌంట్ బ్లాంక్ అని టైప్ చేసి తరువాత దాని కింద ఉన్న సెల్లో =count బ్లాంక్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను టైప్ చేస్తే 3 అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో 3 ఖాళీ సెల్స్ ఉన్నాయని అర్థం. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ ఫైల్ని సేవ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు మీరు ఫార్మెట్ మెనూ యొక్క డిఫాల్ట్ ఫార్మెటింగ్, సెల్స్, రోస్, కాలమ్స్, షీట్, మెర్జ్ సెల్, పేజ్, క్యారెక్టర్, పారాగ్రాఫ్, చేంజ్ కేస్, ఆటో ఫార్మెట్ మరియు కండిషనల్ ఫార్మెటింగ్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. మరియు తరువాత ఇఫ్, అండ్, ఆర్, కౌంట్ మరియు కౌంట్ బ్లాంక్ ఫార్ములాస్ని కూడా ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.